బయటపడ్డ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ నిర్వాకం కేంద్ర ప్రభుత్వం సింగరేణి సంస్థను పూర్తిగా ప్రైవేటీకరించి చేతులు దులుపుకోవాలన్న కుట్రలకు పాల్పడుతున్నదని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె తారకరామారావు మండిపడ్డారు అయితే తాజాగా సింగరేణిలోని బొగ్గు గనులను వేలం వేయాలని కేంద్రం మరోసారి నిర్ణయం తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా బిఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఉద్యమం చేపట్టనున్నట్టు వెల్లడించారు శనివారం మంచిర్యాల భూపాలపల్లి రామగుండం కేంద్రాల్లో సింగరేణి కార్మికులతో కలిసి పెద్ద ఎత్తున మహా ధర్నాలు నిర్వహిస్తామని ప్రకటించారు అయితే బీజేపీపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్న కారు కొత్త డ్రామాకి తెరతీసిందని స్పష్టమవుతోంది మోడీ తెలంగాణకు వచ్చి కొత్త పథకాలు షురూ చేస్తుంటే అది ప్రజల్లోకి వెళ్లకుండా చేసేందుకు సింగరేణిలో జంగ్ సైరన్ అంటూ కేటీఆర్ పిలుపునిచ్చారు సింగరేణిని ప్రైవేటీకరించబోమంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నోసార్లు చెప్పినా బీఆర్ఎస్ మాత్రం నాటకాలు ఆడడం ఆపడం లేదు ఈ నాటకాలు గుర్తించిన కార్మికులు కారు పార్టీ నిరసనలకు దూరంగా ఉంటున్నారు కార్మికులు రాకపోవడంతో మల్ల గుల్లాలు పడుతున్నారు గద్దెనెక్కిన అక్కడి బీఆర్ఎస్ నాయకులు ఇక చేసేదేమీ లేక అక్కడి అధికారులు బలాన్ని చూసుకొని స్వయంగా రంగంలోకి దిగి డబ్బులు ఇచ్చి ధర్నాలకు మనుషులను పిలిపించుకుంటున్నారు ఈ ధర్నాల కోసం మహిళా మనులను ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ కూలి పనులు చేసుకుంటూ బ్రతికే ప్రజలకు తాయిలాలను ప్రలోభ పెడుతూ ధర్నాకు వచ్చేలా చేస్తున్నారు ఇక సింగరేణి కార్మికులు రావాల్సిన ఈ ధర్నాకు ఎలాంటి సంబంధం లేని వారికి డబ్బులు ప్రలోభ పెట్టి ధర్నాలకు పిలుపునివ్వడం అధికార నాయకత్వానికి సిగ్గుచేటు ఇక ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మంత్రి కోపుల ఈశ్వర్ మేయర్ బంగి అనిల్ కుమార్లు తమ ఇజ్జత్ పోకుండా చూసుకోవడానికి పైసలు ఇచ్చి పరువు కాపాడుకునే ప్రయత్నాలు అయితే బాగానే చేస్తున్నారు కార్మికులు మొహం చాటేయడంతో తమ కార్యకర్తలు మహిళా సంఘాలతో నిరసనలకు ప్లాన్ చేశారు ఇక రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రజలను ఎలా తాయిలాలకు ప్రలోభ పెడుతున్నాడో దానికి సంబంధించిన ఒక ఆడియో బయటకు వచ్చింది ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది అది వినండి మీరు కూడా గుడ్ ఈవినింగ్ టు ఆల్ మై శ్రీఆంజనేయ ఎస్ఎల్ఎఫ్ మెంబర్స్ రేపు పొద్దున మనకి 9 గంటల నుంచి 1 గంట వరకు చందర్ అన్న వాళ్ళు సింగరేణి ప్రైవేటీకరణ గురించి నిరాహార దీక్ష చేస్తున్నారు మేయర్ సారు ఎమ్మెల్యే సారు కోరిక మన కొప్పులీశ్వర్ సారు కాబట్టి మనం 9 నుంచి 1 గంట వరకు రావాలి సమైక్య నుంచి 50 మందిని టార్గెట్ ఇచ్చారు మీకు 100 రూపీస్ ఇస్తారు ఇక్కడ మజ్జిగ అట్టిపళ్ళు వాటర్ ఇస్తారు 100 రూపీస్ కూడా వస్తాయి ఎంతమంది వస్తే 200 కాబట్టి రాజలక్ష్మి ఉన్ను పద్మ మీరిద్దరు మొబిలైజేషన్ చేసి తీసుకొని రండి 9 నుంచి 1 వరకు మళ్ళీ 11:30 వచ్చి మేము వచ్చినాము అనడానికి లేదు 9కే లెక్క పెట్టుకుంటారు 9:30 లాస్ట్గా 10 వరకు అన్న అక్కడ ఉండాలి 10 వరకు ఉన్న వాళ్ళకి 10 తర్వాత ఎంతమంది ఉన్నా లెక్క లేదు కానీ మ్యాక్సిమం వీలైనంత వరకు 9:30 10 వరకే ఉండండి డబ్బులు తీసుకొని 1 వరకు వెళ్ళిపోండి అధికార పార్టీగా ఉండి సిగ్గు లేకుండా నిరసనలకు పిలుపునివ్వడమే కాక డబ్బులు ఇచ్చి జనాన్ని తరలించడంతో సింగరేణి కార్మికులు ఆ ఆడియో విన్నవారు కోరుకంటి చందర్పై కన్నీర చేస్తున్నారు రామగుండం నియోజకవర్గం నుంచి వెలుగులోకి వచ్చిన ఆ ఆడియోలో శ్రీ ఆంజనేయ ఎస్ఎల్ఎస్ మెంబర్స్లో ఒకరైన మహిళ మాట్లాడుతూ 9 గంటల నుంచి 1 గంట వరకు కోరుకంటి చందరన్న సింగరేణి ప్రైవేటీకరణపై నిరాహార దీక్షకు పూనుకున్నారు అయితే ఈ నిరాహార దీక్షకు మేయర్ బంగి అనిల్ కుమార్ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కొప్పుల ఈశ్వర్ పాల్గొంటున్నారు కాబట్టి మహిళా మనులు ఈ నిరాహార దీక్షకు రావాల్సిందిగా కోరుకుంటూ వారందరికీ కూడా 100 రూపాయల చొప్పున మజ్జిగ అరటిపళ్ళు కావాల్సినవన్నీ కూడా ఇస్తారు ఎంతమంది వీలైతే అంతమంది రండి 9 నుంచి 1 వరకు మాత్రమే ఉంటే సరిపోతుందని అలాగే మహిళా లీడర్స్కి టార్గెట్ కూడా ఇచ్చారని ఆ ఆడియో ద్వారా అర్థమవుతుంది ఇక రామగుండం ఎమ్మెల్యే అధికారాన్ని చేజిక్కించుకొని ప్రజలకు కూలి పనుల వారిలా కీలు బొమ్మల ఆడించుకుంటూ ప్రజలను తాయిలాలకు ప్రలోభ పెడుతూ అడ్డా మీద కూలి వాళ్ళని పిలిచినట్లు టీఆర్ లీడర్లకు టార్గెట్లు పెట్టి మరీ బీజేపీని నిలవరించే ప్రయత్నాన్ని మొదలుపెట్టాడు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న రామగుండం ఎమ్మెల్యే భాగవతాన్ని ఈ ఆడియో మీరు ఒకసారి వినండి గుడ్ ఈవినింగ్ టు ఆల్ మై శ్రీఆంజనేయ ఎస్ఎల్ఎఫ్ మెంబర్స్ రేపు పొద్దున మనకి 9 గంటల నుంచి 1 గంట వరకు చందరన్న వాళ్ళు సింగరేణి ప్రైవేటీకరణ గురించి నిరాహార దీక్ష చేస్తున్నారు మేయర్ సారు ఎమ్మెల్యే సారు కోరిక మన కొప్పులీశ్వర్ సారు
కాబట్టి మనం 9 నుంచి 1 వరకు రావాలి సమయకి నుంచి ఒక 50 మందిని టార్గెట్ ఇచ్చారు మీకు 100 రూపాయస్ ఇస్తారు ఇక్కడ మజ్జిగ అట్టిపళ్ళు వాటర్ ఇస్తారు 100 రూపాయస్ కూడా వస్తాయి ఎంత మంది వస్తే అన్ని 100 కాబట్టి రాజలక్ష్మి ఉన్న పద్మ మీరిద్దరు మొబిలైజేషన్ చేసి తీసుకొని రండి 9 నుంచి 1 వరకు మళ్ళీ 11 12 కచ్చి మేము వచ్చినామ అనడానికి లేదు 9 కే లెక్క పెట్టుకుంటారు 9 9:30 లాస్ట్ గా 10 వరకన్న అక్కడ ఉండాలి 10 వరకు ఉన్న వాళ్ళకి 10 తర్వాత ఎంత మంది ఉన్నా లెక్కలేదు కానీ మాక్సిమం వీలైనంత వరకు 9:30 10 వరకే ఉండండి డబ్బులు తీసుకొని 1 వరకు వెళ్ళిపోండి।